हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल कार्तिक पुराणमु पंतुंदव अध्यायमु चातुर्मस्य व्रत प्रभाव निरूपण ई विधमुगा नैमिषारण्यमंदुन्न महामुनुलंदरू कलिसी चितानंदुनि स्तोत्रमु चेसिन पिम्मट ज्ञानशुद्धुडनु ओक महायोगि ओ दीनबांधव वेदव्यासुडनु वेदव्यासुडनु आदित्ययुडनु सूर्यचंद्रुले नेत्रमुलुगा कलवाडवनि సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజించబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రులైనవి. ఓ దయామయ, మేమి సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచరుడవగుదు. ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనంతయు సంతసించితిని, నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను. అంతా జ్ఞానసిద్ధుడు ప్రద్యున్మ, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్ణమున పడిన ఈగవలే కొట్టుకుచున్నాను. కనుక నీ పాదపద్మములపై ధ్యానముండునటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు అని వేడుకొనెను. అంతా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే అటులని వరమిచ్చితిని. అదియునుగాక మరొక వరమును కూడా కోరుకొనము ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారుల పాపులు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితుడిగా పాలసముద్రమున శేషశయ్యపై పవళించుతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మస్యమనే పేరు. ఈ కాలంలో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వస్తురు. ఈ చాతుర్మస్యమునందు వ్రతమును చేయలేని వారు నరకకూపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయలేని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, అశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటయే నేనిట్లు నిద్రావాన్య జనము చేయించితిని. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గుడిపాల సముద్రమున కేగి శేషపానుపు మీద పవళించను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మస్య వ్రత మహత్యమును ఉపదేశించను. ఈ వృత్తాంతమును అంగిరీశ్వరుడు తనలోబునకు తెలియచేయను. నేను నీకు వివరించిన గాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఎగిరి. 19వ రోజు పారాయణము సమాప్తము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.